నమస్కారం. కాఫీ టైం సిపెన్సీకి స్వాగతం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు. ఆయన అడిగి ఈరోజు వార్త విశ్లేషణ కార్యక్రమాన్ని తెలుసుకుందాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. మెయిన్ పేపర్స్లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. సాక్షి, కొత్త జిల్లాలకు జన నీరాజనం, రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు, క్షీరాభిషేకాలు, 14 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు, విజయవాడలో టీడీపీ నేత ఆకృత్యం. వార్త, పేదలకు ఆధునిక విద్య, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, ఇంగ్లీషు మాధ్యమం, గోరుముద్దపై నిరంతర పర్యవేక్షణ. ప్రజాశక్తి, హోరెత్తిన పీఆర్సీ పోరు, 4వ రోజు కొనసాగిన ఆందోళనలు, పలుచోట్ల ట్రెజరీ కార్యాలయాలకు తాళాలు, నేటి నుంచి వాడిగా వేడిగా పార్లమెంట్. విశాలాంధ్ర, జీతాలపై ఉత్కంఠ, కొత్త పీఆర్సీతో ఇవ్వాలని సత్కార్ పట్టుదల, ట్రెజరీ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి. సూర్య, పేదల సంక్షేమానికి కోత, నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. ఈనాడు, చీకట్లో పురపాలన, పట్టణ స్థానిక సంస్థలకు విద్యుత్ పంపిణీ సంస్థల షాక్, బకాయిలు చెల్లించినందుకు విద్యుత్ సరఫరా నిలిపివేత. ఆంధ్రజ్యోతి, పన్ను పోటు తగ్గించండి, ఆదాయ పన్ను స్లాబ్లను సవరించండి. ఆంధ్రప్రభ, కౌన్ డౌన్, ఆదివారం కూడా విధుల్లో ట్రెజరీ ఉద్యోగులు. ఇవి సార్ మెయిన్ పేపర్స్ లో హెడ్లైన్స్. అయితే జిల్లా పేపర్ చూసుకుంటే సూపర్ స్పైడర్స్. సూపర్ స్పైడర్ అంటే ఇప్పుడు చాలా మందికి కరోనా పాజిటివ్ ఉంది, కాదు పాజిటివ్ ఉంది, వాళ్ళకి లక్షణాలు కనిపించటం. లక్షణాలు కనిపించకపోయేసరికి కొంతమందిలో జ్వరం ఉండటం, మామూలుగా ఒళ్ళు నొప్పులు, జలుబులాగా ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి చిన్నపాటి జ్వరం ఉంటుంది, కొంతమందికి ఒళ్ళు నొప్పులు మాత్రమే ఉంటున్నాయి. ఇటువంటి వాళ్ళు ఏమిటంటే నాకేం పెద్ద ఇబ్బంది లేదు కదా అని వాళ్ళందరూ బయటకు వస్తున్నారట. ఈ బయటకు వస్తే దాని ద్వారా ఎక్కువ మందికి వ్యాప్తి చెందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైతే పాజిటివ్ అని తేలిందో, వాళ్ళకి లక్షణాలు ఉన్నా లేకపోయినా సరే, పాజిటివ్ అనేది వైరస్ లోపల ఉంది కాబట్టి మీరు ఈ ఎన్ని రోజులైతే మీకు క్వారంటైన్లో ఉండమన్నారు అన్ని రోజులు మీరు లోపలే ఉండాలి. అట్లా కాకుండా నాకేం ఇబ్బంది లేదులేని మనం కనుక బయటకు వస్తే, మీరు స్పైడర్ లాగా, స్పైడర్ ఏ విధంగా అయితే వచ్చి స్పీడ్గా వెళ్తుంటుందో అదే విధానంతో వీళ్ళు కూడా స్పైడర్ లాగా వచ్చి, సూపర్ స్పైడర్ లాగా వీళ్ళు బయటకు వచ్చి ఎక్కువ మందికి ఈ వ్యాధి రావడానికి కారకులు అవుతున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళ వల్లే ఇప్పుడు ఎక్కువ కేసులు పెరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే పాజిటివ్ ఉందని తెలుసుకున్నటువంటి వాళ్ళు, తెలియకపోతే మనం ఏం చేయగలం, ఎవరేం చేయలేరు. కాబట్టి ఎవరికైనా ఈ లక్షణాలు ఉండి వెంటనే పరీక్షలు చేసుకుంటే, పరీక్ష చేసుకున్న తర్వాత వాళ్ళకి పాజిటివ్ అని తెరిస్తే వాళ్ళు మటుకు బయటికి రావడానికి వీల్లేదు. మీరు రావడం వల్లే ఇన్ని కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని కలెక్టర్ గారు, అలానే డిఎంఎండ్ హెచ్ఓ రత్నావళి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే 90% రికవరీ ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా 90% రికవరీ ఉంది. అందరూ ఎక్కువగా ఇంట్లోనే ఉండి, హోమ్ ఐసోలేషన్లోనే ఉండి వాళ్ళు ఈ ఆరోగ్యవంతులు అవుతున్నారు. అయినా కానీ దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, దీర్ఘకాలిక రోగాలు ఎవరికైనా ఉన్నాయనుకోండి, పెద్దవాళ్ళు, వాళ్ళకి గనక సోకితే దీనివల్ల ప్రమాదం కాకపోయినా ఈ వైరస్ వల్ల వాటి మీద ప్రభావం చూపించి వాళ్ళు చనిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి పరోక్షంగా ఈ విధంగా బయటకు వచ్చి ఈ కరోనా వ్యాప్తి చేసేటటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు చనిపోతే వీళ్ళు కారణభూతులు అవుతున్నారు. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ముందుగా పరీక్ష చేయించుకోండి. మీకు కరోనా అని తేలితే ఇంట్లోనే ఉండి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అని కలెక్టర్ గారు, డిఎండి హెచ్ఓ రత్నావళి గారు కూడా చెబుతున్నటువంటి అంశం. మహాత్ముని మాత్రం అనుసరణీయం. నిన్న గాంధీ మహాత్ముని యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా మనకు ఒంగోలులో అన్ని ప్రాంతాల్లో అన్ని పార్టీల వాళ్ళు పార్టీల రహితంగా కూడా నిర్వహించారు. ఎందుకంటే గాంధీకి పార్టీ ఏముంది, గాంధీకి పార్టీ ఏమి లేదు. కాబట్టి దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఈరోజు దేశంలో అనేక రకాలైనటువంటి అలదడులు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం తీసుకుంటే ఒక్కొక్క రకమైనటువంటి అలదడి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్య, ఇటువంటివి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అలదడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గాంధీ మహాత్ముడు ఏదైతే చెప్పాడో, శాంతి అహింస అన్నటువంటిది మనం కూడా పాటించామనుకోండి, ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఏ ప్రాంతంలో చూసినా సరే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, అలానే దోపిడీలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, ఇవన్నీ రకరకాలైనటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి గాంధీ చూపించినటువంటి మార్గమే అనుసరణీయం అని చెప్పింది. ఎందుకంటే
అహింస శాంతియుతమైనటువంటి మార్గంలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు సమాజంలో కూడా శాంతి అహింస బాగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నిన్న కలెక్టర్ గారు ఎస్పీ గారు అలానే పాల్గొన్నటువంటి అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో ఆ రోజు మహాత్మా గాంధీ ఈ బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడమని చెప్తే వాళ్ళు ఫైర్ ఓపెన్ చేశారు అనుకోండి, ఎంతమంది చనిపోయేవాళ్ళు. అలా ఫైర్ ఓపెన్ చేయకుండా వీళ్ళు శాంతియుతంగా వీళ్ళు ధర్నా చేయడం వల్ల వాడు కొట్టేవాడు కూడా బ్రిటిష్ వాడు లాఠీ దెబ్బ కొట్టేవాడు కూడా వీళ్ళు ఒకసారి కొడితే జై భారత్ అంటున్నారు, ఇన్క్లాబ్ జిందాబాద్ అంటున్నారు, ఇలా అంటున్నారు తప్పితే వాళ్ళ మీద తిరగబట్టల్లా. అప్పుడు కొట్టేవాళ్ళు కూడా ఏమనిపిస్తుంది, అరే అనవసరంగా మనం కొడుతున్నామే, మన మీద వాళ్ళు తిరగబట్టలేదు కదా అన్నటువంటి జాలి ఎదుటి వాళ్ళు ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వివాదరహితంగా ఉన్నట్లయితే గాంధీ ఏదైతే మార్గం చూపించాడో ఆ మార్గంలో ఉంటే దేశం కూడా శాంతియుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని నిన్న వారి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు విజయవాడలో నిన్న ఒక ఇది జరిగింది, 14 ఏళ్ల పాప ఆ అమ్మాయి వినోద్ జైన్ అన్నటువంటి వ్యక్తి ఆ పాపని వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈయన కూడా టీడీపీ నాయకుడట వినోద్ జైన్ అని. మరి ఇంకా దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరాలు అయితే రాలేదు. అయితే దాంట్లో అమ్మాయి వాట్సాప్లోనో దీంట్లోనో వినోద్ జైన్ అనో పుస్తకాల్లోనో రాసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఆ అమ్మాయిని ఇతను వేధింపులకు గురి చేశాడు కాబట్టి ఎవరికి చెప్పుకోలేక తల్లిదండ్రులకి చెప్పుకోలేక అలానే పోలీసులకి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో పైనుంచి దూకి బిల్డింగ్ మీద నుంచి దూకి ఆ పాప చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో చర్చి సెంటర్లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి చిన్నారి ప్రాణాలు కలిగినటువంటి ఈ దిశ యాప్ కూడా ఇప్పుడు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మహిళల రక్షణ కోసం దిశ యాప్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ నిజ నిర్ధారణ తెలిసి ఇటువంటి మానవ మృగాల్ని బహిరంగంగా ఉరిదీయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో టోకరా ఈ మధ్యకాలంలో అన్ని రకాలు ఎట్లా డబ్బు సంపాదించాలనే మార్గంలో రకరకాలైనటువంటి మార్గాలు అక్రమంగా మద్యం తీసుకొచ్చి అమ్మటం, గంజాయిని విక్రయించటం, ఇలా రకరకాలైన దొంగతనాలు చేయటం, అంటే ఈజీ మనీ ఏదో స్కీములని పెట్టడం, ఇవన్నీ పెట్టి ప్రజల దగ్గర ఈజీగా ఆ మనీ ఎట్లా సంపాదించవచ్చు అన్నటువంటి ఇదిలో నేను చూస్తే ఒకడు తండ్రిని చంపాడు, ఇక్కడ ఇవాళ చూస్తే ఒక తల్లిని ఒకడు చంపాడు. ఇవన్నీ డబ్బు కోసమే ఇవన్నీ దొరుకుతున్నటువంటి అకృత్యాలు. దీనిలో భాగంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 17 లక్షల రూపాయలు ఒక మహానుభావుడు నిరుద్యోగుల దగ్గర వసూలు చేశాడు. ఈ కానిస్టేబుల్ హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి దర్శి దగ్గర ఇది జరగటం జరిగింది. ఆ దర్శిలో మేడా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆయన ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తూ ఉంటాడట. అక్కడ అతని దగ్గరికి వేరే అతను రావడం జరిగింది. ఈ డబ్బు కట్టిన ఒత్తిడి మీద వచ్చి అతను వైద్యం చేయించుకుంటూ నాకు పలుకుబడి ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఈ ఆర్ఎంపీ డాక్టర్ని నమ్మబలికాడు. నమ్మబలిగితే పాపం అతనిదేం తప్పు లేనట్లుంది. నమ్మబలిగితే నేను కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తాను లేకపోతే హోంగార్డులు ఇప్పిస్తానని చెప్పి చెప్పాడు. చెబితే ఇతను ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి నిరుద్యోగులు ఉంటారు కదా, అరే మనకు ఒక మంచి వ్యక్తి పరిచయం అయ్యాడు ఉద్యోగాలు ఇప్పిస్తాడు అని చెప్పినప్పుడు ఈ ఉద్యోగానికి ఇంత ఖర్చు అవుద్ది ఇంత అవుద్ది అని చెప్పి అతను చెప్పటం, అతని దగ్గర వసూలు చేసి వెళ్ళివ్వటం, తర్వాత అతను పత్తా లేకుండా పోయినటువంటి సందర్భంలో ఇది మోసపోయామని తెలుసుకొని వెంటనే పోలీసులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అతని మీద ఆ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ రామకృష్ణ చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. 16,75,000 రూపాయలు చూస్తున్నాడు. అతను కూడా త్వరలో అరెస్ట్ చేస్తే పాపం వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేదానికి అవకాశం. నిరుద్యోగులు కూడా ఎవరు ఇలా మోసపోకూడదు. ఎందుకంటే అయాన్ని ఏదన్నా ఉద్యోగం కనుక ఇప్పించినట్లయితే ఉద్యోగం ఇప్పించిన తర్వాత ఏదన్నా ఇలాంటి కాంట్రాక్ట్ అసలు ఆ కాంట్రాక్ట్ పెట్టుకోవటమే తప్పు. అంటే లంచం ఇవ్వటం తప్పు, లంచం తీసుకోవటం కూడా తప్పే. తీసుకోవటం ఎంత తప్పో ఇవ్వటం కూడా అంతే తప్పు. కాబట్టి మనం కష్టపడి చదివి ఉద్యోగ పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించాలి కానీ ఇలాంటి మధ్యవర్తుల్ని
నమ్మటం వల్ల ఇలాంటి మోసాలు జరుగుతాయి కాబట్టి నిరుద్యోగులు ఎవరు ఇటువంటి మోసాలకు గురి కావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి విషయాలు మనం ఎప్పుడు వింటూనే ఉంటాం చూస్తూనే ఉంటాం ఎంత అవగాహన ఉన్నప్పటికీ కూడా ఇలా మోసాలు జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడు మారరు జనం మారరు ఇవన్నీ చూస్తున్నా ఇప్పుడు ఆ చీటీ పేరుతోటి చాలా మంది మోసం చేస్తున్నారు తెలుసు మనం ఎప్పుడు చదువుతూనే ఉంటాం పేపర్ మరి ఎందుకు చేస్తుంటారు వీళ్ళంతా అధిక వడ్డీకి ఇస్తే మళ్ళీ తిరిగి రావని తెలుసు మళ్ళీ అధిక వడ్డీకి ఇస్తుంటారు ఇట్లా ఏదైనా ఈ స్కీములు పెడతారు 100 రూపాయలు కడితే మాకు 1000 రూపాయలు వస్తుంది అసలు ఎట్లా ఇస్తాడు ఇటువంటివన్నీ కూడా ప్రజలు అవగాహన కలిగి ఉండాలి అంత అయిపోయిన తర్వాత చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటారంట చూసి ఆ టైపులో అంత అయిపోయిన తర్వాత మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి మా డబ్బులు మాకు ఇప్పించండి అంట అసలు ముందే ఇటువంటి వాటి దాని మీద ఎవరు ఆశకు పోకూడదు ప్రభుత్వం ఇప్పుడు చక్కగా బ్యాంకులు ఉన్నాయి బ్యాంకుల్లో వాళ్ళంతా 6% 7% వడ్డీ ఇస్తారు దానికే మనం అంతవరకు చాలు అని అనుకున్నాం అనుకోండి బ్యాంకులో వేసుకున్నాం అనుకోండి ఇప్పటికిప్పుడు వెళ్ళి మన బాండ్ మనం ఇచ్చినా మన డబ్బులు మనకి ఇస్తారు అంటే గ్యారంటీ అన్నమాట అదే మనకు 2 రూపాయలు వడ్డీ అని అనుకున్నాం అనుకోండి మీరే నాకు ఇచ్చారు నేను తీసుకున్నాను మీరు వచ్చి రేపు నాకు డబ్బులు కావాలంటే నా దగ్గర ఎక్కడ ఉంటాయి నా దగ్గర ఉండవు కదా నా దగ్గర లేకే కదండి మీ దగ్గర నేను అప్పు తీసుకుంది కాబట్టి అది నేను ఇవ్వాలనుకుంటే ఇవ్వాలనుకుంటే మళ్ళీ ఇంకో చోట అప్పు చేసేనా మీకు ఇవ్వాలి నాకు ఇవ్వాలనే ఉద్దేశం లేకపోతే ఇక మీకు డబ్బులు రావు ఆ వడ్డీ రావు మొత్తం పోతే కాబట్టి ప్రజలు కూడా దీని మీద మీరు చెప్పినట్లు అవగాహన పెంచుకొని ఉంటే నష్టపోకుండా ఉండేదానికి అవకాశం మహిళలకు అండగా దిశాయ మహిళలకు అండగా దిశాయ యాప్ ఇప్పుడు ఆ పాప జరిగింది కదా విజయవాడలో జరిగినటువంటి సందర్భంలో నిన్న మన జిల్లా ఎస్పీ గారు కూడా మల్లికా గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ దిశా యాప్ మీద గతంలో దిశా యాప్ వచ్చినప్పుడు బాగా దీని మీద అవగాహన కార్యక్రమం పెట్టారు ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా మహిళలు పోతున్నారు అనుకోండి మీలాంటి వాళ్ళు మీ దగ్గర సెల్ ఫోన్ తీసుకోవటం దాంట్లో దిశా యాప్ని ఆన్ చేసి ఇవ్వటం ఇవన్నీ డౌన్లోడ్ చేశారు మళ్ళీ ఎందుకనో కొంత దాంట్లో ఇది అవేర్నెస్ తగ్గింది దాని మీద నిన్న జిల్లా ఎస్పీ మల్లికా గారు కూడా దీని మీద ఒక అవేర్నెస్ మళ్ళీ కల్పించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఎవరైతే ఈ డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుందేమో ఈ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళందరికీ కలిపి లక్కీ డ్రా నిర్వహిస్తారట లక్కీ డ్రా నిర్వహిస్తే 3 ప్రైజులు ఇస్తారు ఆ మహిళల్లో ఎవరికైతే ఆ లక్కీ డ్రాలో వస్తుందో వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఎస్పీ గారి సారథ్యంలో వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది అలానే ఎవరైతే ఎక్కువ మంది కానిస్టేబుల్స్ కానీ ఈ సిబ్బంది కానీ ఎక్కువ ఎవరైతే డౌన్లోడ్ చేయిస్తారో వాళ్ళకు కూడా బహుమతులు ఇస్తామని చెప్పి ఎస్పీ గారు నిన్న ప్రకటించారు అంటే ఎక్కువ ప్రజల్లో అవగాహన కలగడానికి ఈ దిశా యాప్ని డౌన్లోడ్ చేయడానికి ఈ దిశా యాప్లో ఒక గొప్ప విషయం ఉంది మీకు కూడా తెలిసే ఉంటుంది దిశా యాప్లో మనకి దాన్ని ఒక ఎస్ఓఎస్ అనేటువంటి బటన్ ఉంటుంది ఆ బటన్ని మనం నొక్కితే మనం ఎక్కడున్నాం అనేది తెలుస్తుంది ఒకవేళ మనం అది కూడా నొక్కలేనటువంటి పరిస్థితుల్లో మనకి ఫోన్ కూడా ఆఫ్ అయినటువంటి పరిస్థితుల్లో మనం దాన్ని 2-3 సార్లు కనుక ఊపితే మనం నియరెస్ట్ ఎక్కడైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో దాని దగ్గరికి సిగ్నల్స్ వెళ్తాయి ఆ సిగ్నల్స్ వెళ్ళి వాళ్ళు మనం మాట్లాడిపోయినా మాట్లాడినా వాళ్ళకి మనకి ఆ సిగ్నల్స్ ద్వారా వాళ్ళు కనుక్కొని మన దగ్గరికి వెంటనే ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి పంపించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది 100కి 112 అన్నటువంటి దానికి కూడా వెంటనే వెళ్ళటం జరుగుతుంది ఈ దిశ యాప్లో సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ ఏమున్నాయి సమీపంలో హాస్పిటల్స్ ఏమున్నాయి సమీపంలో బ్లడ్ బ్యాంకులు ఏమున్నాయి ఆ వివరాలన్నీ కూడా దీంట్లో వచ్చేదాని సమీపంలో ఉన్నటువంటి మెడికల్ షాపులు ఏమున్నాయి ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మహిళలకి ఇది ఒక రక్షలాగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు వర్కింగ్ ఉమెన్ అంటే వాళ్ళకి వర్కింగ్ ఉమెన్ అంటే వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు కనుక దీన్ని ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి నైట్ టైము అందరు కూడా ఇప్పుడు 24 అవర్స్ డ్యూటీస్ ఉన్నాయి 8 అవర్స్ డ్యూటీస్ ఎప్పుడు డ్యూటీ ఉంటుందో కూడా చెప్పలేరు కాబట్టి మహిళలు కనుక దీన్ని ఎక్కువ వర్కింగ్ ఉమెన్ కనుక ఉపయోగించుకున్నట్లయితే ఇంట్లో ఉండేవాళ్ళంటే బయటికి రారు కాబట్టి నైట్ టైంలో ఈ వర్కింగ్ ఉమెన్కి ఎక్కువగా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కానీ ఒంటరిగా వెళ్ళే వాళ్ళకి కానీ ఇది ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఒక మంచి దీన్ని స్కీమ్ని జిల్లా ఎస్పీ గారు ప్రవేశపెట్టారు సార్ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం సార్ కాఫీ టైం సిపెన్సీలో స్మాల్ బ్రేక్ కాఫీ టైం సిపెన్సీకి తిరిగి స్వాగతం సార్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొండి వైఖరిని ప్రభుత్వం వీడనాడాలి ఇప్పుడు ప్రభుత్వానికి ఎన్జిఓలకి బాగా వివాదం నడుస్తూ ఉంది
ఇవాళ జీతాలు వేయాలి, మళ్ళీ 31వ తేదీ రేపు పొద్దున వాళ్ళకి జీతాలు వేయాలి. దీనికి సంబంధించి ట్రెజరీ ఉద్యోగుల మీద కూడా బాగా ఒత్తిడి పెంచారు. వీళ్ళు కనుక బిల్స్ కనుక చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని. అయితే ఈ బిల్స్ తయారు చేయాలన్నా కానీ వాళ్ళకి ఏ విభాగానికి ఆ విభాగం ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నెలలో మా వాళ్ళందరికీ ఈ ఇంత రావాలి, జీతం రావాలని చెప్పి వాళ్ళు తయారు చేసి పంపిస్తారు. పంపిస్తే ఆ అకౌంట్లో వాళ్ళకి పడతాయి. కాబట్టి ఇక్కడ తయారు చేసేవాడు సమ్మెలో ఉన్నాడు, అక్కడ ట్రెజరీలో వాళ్ళు కూడా సమ్మెలో ఉన్నారు. అయితే దీన్ని పై అధికారుల చేత అయినా సరే, అంటే గెజిటెడ్ ఆఫీసర్స్ సమ్మెలో పాల్గొనడానికి లేదు, కాబట్టి గెజిటెడ్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన ద్వారా అయినా చేపించాలనే దీంట్లో ప్రభుత్వం కృతనిశ్చయంత ఉంది. పాత జీతాలే, పాత జీతాలు కాకుండా జీవో ప్రకారం, ఇప్పుడు ఏదైతే జీవో కొత్త పిఆర్సీని నిర్ణయించి జీవోని ఇచ్చిందో దాని ప్రకారమే జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం గట్టి నిర్ణయంలో ఉంది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మన ఇద్దరికి చర్చలు నడవలేదు కాబట్టి ఈ నెల వరకు పాత జీతాలు ఇవ్వండి, అంటే ఇంకొక నెలలో వ్యవధి వస్తుంది కాబట్టి మళ్ళీ చర్చల ద్వారా ఇదేదైనా సానుకూలంగా స్పందించేదానికి అవకాశం ఉంటుంది అని చేస్తున్నారు. వాళ్ళేమో మీరు కొత్త జీవో ప్రకారమే జీతాలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ఈ మొండి వైఖరిని ప్రభుత్వం వెడనాడాలని చెప్పి ఎమ్మెల్సీ ఎడ్లవల్లి శ్రీనివాసరావు గారు నిన్న వీళ్ళకి ఒంగోలులో చేసేదానికి వచ్చి ఆయన కూడా మద్దతు తెలిపి ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి ఉద్యోగులతోటి ఇద్దరు కలిసి సామరస్యపూర్వకంగా మాట్లాడుకున్నట్లయితే సమస్య పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది అన్నటువంటిది ఈ ఎండ్లపల్లి శ్రీనివాసరావు గారు ఈ దీనికి కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. కాబట్టి రేపు 3వ తేదీ విజయవాడలో ఒక భారీ సదస్సు చేయాలని చెప్పి ఎన్జిఓ సంఘం తీర్మానం చేసింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్జిఓలందరూ కూడా విజయవాడ హెడ్ క్వార్టర్ అంటే సీఎం కార్యాలయం అక్కడ ఉంది కాబట్టి ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పి 3వ తేదీ అందరూ రావాలని చెప్పి వాళ్ళు, అంటే ఎవరు ఎన్జిఓలు ఉపాధ్యాయులు కార్మికులు వీళ్ళందరూ కూడా ఎవరైతే మద్దతు తెలియజేస్తున్నారో వాళ్ళందరూ కూడా భారీ సభ పెట్టాలని చెప్పి ఏర్పాట్లు చేశారు. మరి ఆ రోజు ఇక్కడ పోలీసులు వీళ్ళందరినీ ప్రతిఘటిస్తా ఆపటం ఇవన్నీ జరుగుతాయో లేదో మనం చూడాలి. అసలు ఈ లోపలే కనుక దీనికి ఒక పరిష్కారం వచ్చిందనుకోండి, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. రేపటి నుంచి జిల్లాలో రేషన్ పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేషన్ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలనే ఉద్దేశంతో వెహికల్స్ కూడా ఏర్పాటు చేసింది కాబట్టి ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారు కూడా. దీనికి సంబంధించి రేపు 1వ తేదీ కదా, 1వ తేదీ నుంచే ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా ఈ రేషన్ మీద అలానే పెన్షన్ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఉదయానికల్లా ఈ పెన్షన్ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో దాన్ని చేస్తున్నారు. ఈ రేషన్ కూడా 1వ తేదీ నుంచి ఇవ్వాలని ప్రిపేర్ చేస్తున్నారు. రేపటి నుంచి ఇచ్చేదానికి జిల్లాలో 986,000 కార్డులు ఉన్నాయంట జిల్లా ఈ రేషన్ కార్డులు. వాళ్ళకి ఇవ్వడానికి ఇప్పుడు అన్ని రకాలుగా పోడౌన్స్ నుంచి కూడా ఎవరికి ఏ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడో వాళ్ళకి పంపించడం కూడా జరిగింది. కాబట్టి రేపటి నుంచి మనిషికి 5 కిలోల బియ్యం, 1/2 కిలో కందిపప్పు, 1/2 కిలో పంచదార, ఇవి డబ్బులకే కదా, అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకి ఇవి విక్రయిస్తారు. కాబట్టి ఈ వాలంటీర్లు కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడికి వస్తారు అన్నటువంటి విధి కూడా సమాచారం కూడా ఇస్తారు కాబట్టి దాన్ని తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అయితే కరోనా కొద్దిగా ఇదిగా ఉంది కాబట్టి తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పి కోరుతున్నారు. 7 నుంచి ఇన్నోవా కార్ల దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు, ఇన్నోవాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎస్సీ కార్పొరేషన్ కూడా దీని మీద ఒక స్కీమ్ను ఒకటి పెట్టింది. గతంలో కూడా ఇచ్చేవాళ్ళు, అంటే ఎస్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి, అంటే వ్యాపారం లాగానే ఇది కూడా, ఇప్పుడు ట్రావెలింగ్ కూడా ఒక వ్యాపారం బిజినెస్ అయిపోయింది కదా, అందరికీ కార్లు ఉండాలని రూల్ ఏం లేదు, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కారుని అద్దెకి తీసుకుని వెళ్తాం, అటువంటిది అన్నమాట ఇది. దీనికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే ఈ ఇన్నోవా కార్లు ఇవ్వాలనుకుంటున్నారో దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రభుత్వం ఈ జిల్లాకి 11 వాహనాలని మంజూరు చేసింది. మన జిల్లాకి ఈ 11 వాహనాలు ఇవ్వడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 483 మంది దరఖాస్తులు చేసుకున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎవరు దీంట్లో అర్హులు అనేది నిర్ణయిస్తారు కదా. 11 కార్లు ఇప్పుడు ఇచ్చేది కాబట్టి కాంపిటీషన్ కూడా బాగా ఉన్నట్లుంది. దీనికి 7వ తేదీ ఒంగోలు డివిజన్కి సంబంధించిన దరఖాస్తులు, 8వ తేదీన మార్కాపురం కందుకూరు దరఖాస్తులు,
తొమ్మిదవ తేదీ ఈ రెండు రోజులు ఎవరైనా గైర్ హాజరయ్యారనుకోండి వాళ్ళకి ప్రత్యేకంగా కూడా ఇంటర్వ్యూలు నిర్వహించేదానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి ఈ ఇంటర్వ్యూలను కూడా వెలుగు ఆఫీస్ ఉంది కదా భాగ్యనగర్ అక్కడ దాంట్లో నిర్వహించేటట్లు కూడా ఏర్పాట్లు చేశారు ఉదయం 9 గంటలకే ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి ఈ వచ్చేటటువంటి వాళ్ళు కుల ధృవీకరణ పత్రం అంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కదా ఎస్సీ అన్నటువంటి కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి విద్యార్హత ఆధారు రేషన్ కార్డు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి దీనికి ఎందుకంటే ఇచ్చేది కారు కాబట్టి కంపల్సరీ వీళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఎవరైనా వీళ్ళ కుటుంబంలో కరోనా తోటి చనిపోయి ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా అంటే ఇంట్లో పెద్ద దిక్కు చనిపోయాడు కాబట్టి అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది వీళ్ళకి ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కాబట్టి అటువంటిది కూడా ఉంటే తీసుకొని రమ్మని చెప్పి సంబంధిత అధికారులు కోరుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులకు సదుపాయాలు కల్పించాలి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు అంటే ఎన్జీఓల కింద లెక్క ఎందుకంటే ప్రభుత్వం ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేసుకుంది ఈ విలీనం చేసుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఎన్జీఓలందరూ స్ట్రైక్ చేస్తున్నారు ఉపాధ్యాయులందరూ స్ట్రైక్ చేస్తున్నారు ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెలోకి దిగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అయితే వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అని చెప్పి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఒకటి ఉంది వైఎస్ఆర్ యూనియన్ వాళ్ళు మేము ఈ సమ్మెలో పాల్గొంటాం లేదని చెప్పి వాళ్ళు మామూలుగా ఉన్నారు ఎందుకంటే మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేము కృతజ్ఞత పూర్వకంగా మేము ఈ సమ్మెలో పాల్గొంటాం లేదని వాళ్ళు చెప్పారు అయితే మిగతా యూనియన్లు ఉన్నాయి చాలా ఉన్నాయి వాళ్ళు మటుకు ఈ వీటికి మద్దతు తెలియజేశారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం మాకు విలీనం చేసినప్పుడు ఏవైతే సదుపాయాలు కల్పించిందో ఆ సదుపాయాలన్నీ కూడా మాకు అందరికీ కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు సమ్మెలో పాల్గొనకపోయినా సరే వీళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పించండి అని చెప్పి చైర్మన్ రీజనల్ చైర్మన్ సుప్రజారెడ్డి గారికి నిన్న వినతి పత్రం ఇచ్చారు అంటే ఎవరు చేసినా ఇప్పుడు పాల్గొన్నా పాల్గొనకపోయినా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ పాల్గొనాలని ఏమీ లేదు పాల్గొన్నటువంటి వాళ్ళు సక్సెస్ అయిందనుకోండి ఈ ఫలితాలు అందరికీ వస్తాయి వీళ్ళు ఒకవేళ పాల్గొనకపోయినా రిప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి దాని ద్వారా సానుకూలంగా స్పందన వచ్చింది అనుకోండి పరోక్షంగా ఆర్టీసీ కార్మికులందరూ కూడా మేలు చేకూరేదానికి అవకాశం సార్ కరోనా సమాచారం ఒకసారి తెలియజేయండి సార్ కరోనా సమాచారం కొద్దిగా తగ్గుతున్నట్లే కనిపిస్తుంది అంటే 1300 1400 కేసులు వచ్చింది ఇప్పుడు 700 వచ్చినాయి అంటే సగం 50% తగ్గిపోయినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది అయితే జిల్లాలో ఇప్పటికి కూడా 13293 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇప్పటికీ అంటే ఈ విధంగా పరీక్షలు చేయించుకొని తెలిసిందటువంటి ఇంకా అనధికారికంగా చాలా ఉండొచ్చు ఈ స్పైడర్స్ చాలామంది ఉంటారు కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది నిన్న జీజీహెచ్లో కూడా చికిత్స పొందుతూ ఒక వ్యక్తి కూడా మరణించినట్లు తెలుస్తుంది అంటే దీనివల్ల ఉండదు వాళ్ళకి ఏదన్నా ఇంకా వేరే కారణాలు కూడా ఉండుండొచ్చు నిన్న వచ్చినటువంటి 700 ఒంగోలులోనే ఎక్కువ వచ్చినాయి 126 కందుకూరులో 97 చేమకుర్తిలో 51 మొత్తం 23 మండలాల్లో చూస్తే 5 కేసులకు పైనే నమోదైనట్లు కూడా కనిపిస్తుంది ఒక 10132 మందికి 18 ఏళ్ళు దాటిన వారికి వ్యాక్సిన్ వేశారు బూస్టర్ డోసు 56,000 మందికి వేశారు కాబట్టి ఈ వ్యాక్సిన్ పట్ల ప్రజల అవగాహన పెరిగింది వ్యాక్సినే కాకుండా మాస్క్ పట్ల కూడా అవగాహన పెంచుకున్నట్లయితే ఇంకా కరోనా అప్రమత్తంగా ఉన్నట్లయితే కనుక ఈ కరోనా నుంచి బయటపడడానికి అవకాశం సార్ న్యూస్ అన్ని కూడా వివరించినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇదండి ఈనాటి కాఫీ టైం సిప్పండి రేపు మళ్ళీ ఇదే టైంకి మీ ముందుంటాం అంతవరకు సెలవు నమస్కారం